మలేషియా చిన్నన్న. నన్ను అటాక్ చేసిన ఐదుగురు కుర్రాళ్ళు ఎవరో కనిపెట్టారా? ఇంకా తెలవలేదన్న. తొందరగా కనిపెట్టు, లేకపోతే నీ ప్రాణం లేచిపోతుంది. I'm sorry. Master! Sorry, sir. Kanchana. Assare, mano meet aina prati sari ee gudde cutting enta ani. Deenne daiva cutting antaru master. Aha. Prati sari mano meet aina appudu ide voddu. Nu student vi nenu master ni mana madhya aa cutting e unchutam. Okay. Adi ka sir. Ee extra cutting le voddu. Thank you. ఆహా, షాప్ క్లీన్ చేద్దామని వచ్చాను. నీకు అభ్యంతరం తెలివి. ముక్కు పంచర్ చేస్తావా మాస్టర్? ఎక్కడ ఏం చెప్తావా? చెప్తాను. చెప్పు. మీరు యాడ్లీ పడతారా? నేను యాడ్లీయే పడతాను. ఎందుకంటే ఏంటంటాడు సార్? లేటెస్ట్ బబుల్ గమ్ అంట, మిమ్మల్ని ట్రై చేయమంటాడు. నాకే బబుల్ గమ్ వద్దు. ఈ అమ్మాయి ఏం చేసింది సార్? నేను చెప్తాను, బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు అంతే. ఆట ఏదో మీరే అడుగు. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు చేయకా. మీరు కోల్గేట్ వాడతారా? నేను కూడా కోల్గేటే వాడతాను. నేను కూడా అప్పుడప్పుడు క్లోజ్ అప్ వాడతాను. పంచర్ అయింది. యానే, వీడెవడో నా చీర లాగి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారు. లేదు, నేను అలాంటి కాదు. నేను ఆ ఉద్దేశంతో లేదు. ఎరా రాస్కెల్, నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నా? సార్ నేను విన్నాను. నిన్ను టైర్ పంచర్ అయింది. అయ్యో, మీ కార్ టైర్ పంచర్ అయిందా? పర్వాలేదు, నేను టైర్ మార్చుకుని వెళ్తాను. ఇట్స్ ఓకే. కంచా నెమ్మది. వావ్, బ్యూటిఫుల్. థాంక్ యూ. వెరీ నైస్. అరే, వాట్ ఎ వ్యూ. ఫ్యాంటాస్టిక్ వ్యూ. థాంక్ యూ. నవ్ వన్ చాలా బాగుంది. థాంక్ యూ.
painting beautiful. Curtains wonderful. Thanks for your compliment. మీ ఆవిడికి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చా? అదేమిటి సార్, మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా? అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి. లేదన్నమాట, ఐఎమ్ సో లక్కీ. సార్, ఎస్, మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు అంత అదృష్టమా? ఆ మాట నేను నిన్న అడగాలి. సార్, నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు అంత అదృష్టమా? ఆ మాట నేను నిన్న అడగాలి. సార్, ఇక మన మధ్య ఈ సార్ అనే మాట చోటు చేసుకోకూడదు. రాజా కంచనా. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు, కాకపోతే అయిందని చెప్తాను. అయినా కాలేదని చెప్తాను. నాకు పిల్లలు లేరు, లేకపోతే ఉన్నారని చెప్తాను. ఉన్నా లేరని చెప్తాను. నాకు వీధికి పిల్లలు ఉన్నారు. నువ్వు వస్తున్నావు అని తెలిసి అందరికి కట్టి కట్టి బాతులు పడేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ప్లీజ్, ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికను పరీక్షించకు. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపోతే మరీ మరీ థ్యాంక్స్. ప్లీజ్ సార్, ప్లీజ్, నా చాలా పనులు ఉన్నాయి. అందుకే పోమంటున్నాను. అవన్నీ తర్వాత. సరుకులు కొందామని నిన్న సూపర్ మార్కెట్ కెళ్ళాను. సర్ప్రైజింగ్ గా ఓ శాలిటీ వచ్చి డాష్ కొట్టింది. ఎవరే, ఎవరది? డాష్ ఇవ్వటంలో మాస్టరీ చేసిన మన కొత్త మాస్టర్. మై గాడ్, మన రాజకుమార్ మాస్టర్ కావాలనే కొట్టాడంటవా? కాలేజీలో కూడా డాష్ కొట్టాడు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? సారీ చెప్పి బాగున్నావా అని అడిగాడు. మామూలుగా కాదే, అదొట్ట ఇప్పులో చూస్తూ అడిగాడు. మర్యాదకి బాగున్నాను సార్ అని నేను మూవ్ అయ్యాను. నేను ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి ఏది కొంటే అది కొన్నాడే. షాప్ నుంచి మేము బయటకు వచ్చేటప్పటికి ఆయన కారు టైరు పంచరు. ఆయనే పంచర్ చేసుంటాడని నా డౌట్. నేనే మాట్లాడలేదు, తనే కాస్త లిఫ్టివ్వా అని అడిగాడు. పోన్లే అని సరే అన్నాను. అంతే, ఇక దారంతా ఒకటే లుకింగ్స్, ఒకటే టచింగ్స్. ఇంతలో ఆయన ఇల్లొచ్చింది. అదా, ఆయన ఏమన్నాడంటే, మన మధ్య జరిగిన విషయాలు 10 మందికి ఎందుకు చెప్తావు, గుట్టుగా ఉంచాలి కదా అన్నాడు. ఏమైంది మీకు? నువ్వంటే వాళ్ళ కుళ్ళు. యా, నేనంటే వాళ్ళ. ఒకటి సంగతి తెలుసు, కాల్ దియాలా చేయి దియాలా? లేపేయాలి. గంటనా? 10,000 అవుతుంది. ఎవరాడు? ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అయితే సాయంత్రం వాడి పని ఫినిష్. అదిగో ఆ మారుతిలో వచ్చేవాడే మాత్రం. వెళ్ళి కథం చేసిరా. వాడితో కబుర్లు చెప్తున్నాడు. నథింగ్, వాడేం చేయకుండా వచ్చామండి. వచ్చామా అల్లారా? ఆయనతో గొడవ పెట్టుకోవడానికి నన్ను పగలగల. మా దగ్గర డబ్బు తీసుకున్నా. ఇదిగో నీ డబ్బు, తీసుకోవే. ఆయనతో పెట్టుకోకండి.